అంగరంగ వైభవంగా మెగా ఫ్యామిలీ ఇంటర్ పెళ్లి జరిగిపోయింది. పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటాయి. 5 రోజుల పెళ్లి ఎంతో చక్కగా జరిగింది. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ ఉదయపూర్లోని ఉదయ్ విలాస్లో గ్రాండ్గా జరుపుకుంది. పలువురు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి చక్కగా జరిగింది. మరి పెళ్లైన వెంటనే ఇంకొక వేడుక, అదే రిసెప్షన్. ఇక కుటుంబ సభ్యులు అందరూ పెళ్లైన వెంటనే హైదరాబాద్కి తరలి వచ్చేశారు. పెళ్లికి హాజరు కాని వాళ్ళందరి కోసం హైదరాబాద్లో జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఫ్రైడే రోజు గ్రాండ్ రిసెప్షన్ని అందించారు. ఇక రిసెప్షన్కి వచ్చిన వాళ్ళందరూ నూతన వధూవరులను చూసి ఆశీర్వదించారు. ఎంతో చూడముచ్చటగా ఉన్నారు జంట అంటూ వాళ్ళని కమెంట్ చేశారు. అంతేకాదు, అందరినీ ఆకట్టుకున్న ఇంకొక విశేషం ఏంటయా అంటే నిహారిక వేసుకున్న కాస్ట్యూమ్. ఆ మాటకు వస్తే పెళ్ళి అన్నప్పటి నుంచి పెళ్ళి అయిపోయేంత వరకు తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది కాస్ట్యూమ్స్లో. తనకి స్పెషల్గా డిజైన్ చేయించుకుంది. ఇక ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన మింట్ గ్రీన్ కలర్ లెహెంగాలో రిసెప్షన్లో అదరకొట్టేసింది నిహారిక. అంతేకాదు, కాస్ట్యూమ్తో పాటు తన మేకప్ని చూసిన వాళ్ళందరూ ఎంతో న్యాచురల్గా అందంగా కనిపించింది నిహారిక అని అంటున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీస్కి మేకప్ చేసే ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ శాండీతో మేకప్ చేయించుకుంది. మరి ప్రత్యేకతని చాటుకోవడానికే అన్నట్లుగా తన మేకప్తోనూ కాస్ట్యూమ్తో అందరినీ అదరగొట్టేసింది. మరి ఆ మాటకొస్తే నిహారిక మాత్రమే కాదు, నిహారిక భర్త చైతన్య కూడా లావెండర్ కలర్ షెర్వాణీలో చూడటానికి ఎంతో అందంగా కనిపించాడు. వచ్చిన వాళ్ళందరూ ఈ జంటని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మరి కేవలం పెళ్లికి మాత్రమే కాకుండా రిసెప్షన్కి కూడా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో లేటెస్ట్గా తెగ చక్కర్లు కొడుతున్న ఫొటోస్ ఏవయా అంటే రిసెప్షన్కి సంబంధించిన ఫొటోలు. మరి వాటిని నేను మీతో షేర్ చేస్తున్నాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.